దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియ సజీవ సాక్షి ప్రేక్షకులకు దేవుని నామం పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలర నేటి సమాజంలో స్త్రీల గురించి చాలామంది చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు లేదా కొంతమంది చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు మరికొందరు అయితే చాలా హీనంగా స్త్రీ అసలు ఎందుకు స్త్రీల వల్లే కదా మనకింత సమస్య వచ్చింది ఇంత పాపం వచ్చింది అని చాలామంది అంటూ ఉంటారు కానీ జీవగ్రంథంలో వ్రాయబడినటువంటి స్త్రీల యొక్క ప్రాముఖ్యత వారి భక్తి వారి విధేయత వారి కుటుంబాల కొరకు దేవుని కొరకు చేసినటువంటి అనేకమైనటువంటి విషయాలను జీవగ్రంథంలో దేవుడు వ్రాయించాడు అటువంటి స్త్రీల యొక్క జీవితాలు వారి యొక్క భక్తి వారి ప్రార్థన వారి సహవాసము వారు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను మనము ఈరోజు చూద్దాం చూడండి ప్రీలారామ కొన్ని స్త్రీల గురించి కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం స్త్రీలు కొనియాడబడినటువంటి స్త్రీలు ఆశీర్వదించబడినటువంటి స్త్రీలు లేదా కుటుంబాలను కట్టి నడిపించినటువంటి స్త్రీలు స్త్రీ లేనిదే ఈరోజు మనుగడ లేదు ఈ ప్రపంచానికి స్త్రీలు కుటుంబం కట్టడంలో కానీ కుటుంబం అభివృద్ధిలో కానీ కుటుంబం నడిపించడంలో కానీ ఎంతో ప్రముఖమైనటువంటి పా పాత్ర వహిస్తూ ఉన్నారు ప్రియులార అటువంటి కొంతమంది స్త్రీలను మనం ఈరోజు ధ్యానించుకుందాం అటువంటి స్త్రీల గురించి చూద్దాం చూడండి మొదటి పేదరపత్రిక మూడవ అధ్యాయం ఆరవ వచనంలో ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే భర్తకు లోబడి జనములకు తల్లి అయినటువంటి సారా సారా చేసినటువంటి త్యాగము ఆమె భక్తి ఆమె విశ్వాసము జీవగ్రంథంలో దేవుడు వ్రాయించాడు పిల్లలు అదేవిధంగా ఆదికాండము మూడవ అధ్యాయం వచనములో దేవుని మహాకృప పొంది జీవము గల ప్రతీదానికి తల్లి అయినటువంటి అవ్వ చూసారు పిల్లలు స్త్రీల గురించి ఎంత గొప్పగా దేవుడు తన జీవగ్రంథంలో వ్రాయించాడు అదేవిధంగా మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనమును ముప్పై ఐదవ వచనములకు మనం చదివినట్లయితే మనుష్యులచే ద్వేషింపబడినప్పటికీ దేవునిచే ప్రేమించబడి యూధ వంశమునకు తల్లి అయినటువంటి లేయ లేయ గురించి దేవుడు ఎంత చక్కగా జీవగ్రంథంలో వ్రాయించాడు పిల్లారా అంటే స్త్రీలు అనేటువంటి వారు గొప్పగా ఆ స్త్రీ అనేటువంటి పదములోనే ఎంతో గొప్ప మర్మముంది ప్రియులే మంచి ఆశీర్వాదం ఉంది అటువంటి స్త్రీగా జన్మించినటువంటి మీరు స్త్రీలుగా మీ తాలూకు బాధ్యతలు మీరు తెలుసుకోండి మీ గొప్పతనాలను మీరు గ్రహించండి స్త్రీలుగా మీరు కుటుంబంలో ఎంత ఉన్నతంగా ఉన్నారో స్త్రీ ఆరాధింపబడేటువంటిది స్త్రీ గొప్పగా పొగడబడేటువంటిది స్త్రీ ఎంతో ఓపిక సహనము కలిగినటువంటిది ఓర్పు కలిగినటువంటిది స్త్రీ ఆ స్త్రీగా జన్మించినటువంటి నీవు ఒక రాక్షసిగానో ఒక భయంకరమైనటువంటి విభిచారిగానో ఒక భయంకరమైనటువంటి తిరుగుబోతుగానో నీవు జీవించడానికి దేవుడికి ఇష్టం లేదు ఈ యొక్క జీవగ్రంథంలో వ్రాయించబడినటువంటి స్త్రీలు ఎంతో విశ్వాసము ఎంతో భక్తి ఎంతో ఓర్పు సహనము లేదా మనం చెబుతూ ఉంటారు మన హైందవులు భూదేవంత సహనం ఉంటుందట స్త్రీలకు ఏ విషయానికైనా ఒకవేళ భర్త ఏదో తెచ్చి పడేస్తాడు తప్ప మిగతా ఏమీ చేయలేడు భర్త కానీ భార్య అయితే స్త్రీ అయితే కుటుంబంలో పిల్లలను పెంచడం దగ్గర నుంచి పోషించడం దగ్గర నుంచి వారి యొక్క భవిష్యత్తులను తీర్చిదిద్దడం వరకు కూడా స్త్రీ ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది కుటుంబాలను కలపడంలో వచ్చిపోయే వారిని మరి వారికి మంచి సకల మర్యాదలు చేస్తూ వారిని గౌరవించి వారికి పెట్టి పంపించడంలో స్త్రీ యొక్క పాత్ర చాలా గొప్పది కాబట్టి పిల్లలు మీరు గ్రహించండి అదేవిధంగా మనం చూసినట్లయితే ఆది కాండం ముప్పై అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మొదటి సమయాలు మొదటి అధ్యాయము పది ఇరవై వచనాలలో పిల్లల కొరకు అంగలార్చి సంతానము పొందుకున్న రాహేలు అన్న అంగలార్చింది నాకు పిల్లలు కావాలి నా గర్భాన్ని తెరువు చూసారు పిల్లలు వీళ్ళు చేసినటువంటి ప్రార్థన వీళ్ళ విశ్వాసము మీరు గ్రహించండి ఒక్కసారి అదేవిధంగా మనం చూసినటువంటి గ్రంథంలో తప్పు తెలుసుకుని దేవుని వైపు తిరిగి ఆశీర్వదించబడినటువంటి నయోమి నయోము చేసినటువంటి పొరపాటు తర్వాత దిద్దుకుంది తప్పు దిద్దుకుంది తెలుసుకుంది ప్రభువుని అడిగింది ప్రార్థించింది అటువంటి విశ్వాసము అటువంటి భక్తి అటువంటి ఓర్పు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చేటువంటి మనస్సు స్త్రీలుగా మీకుండా ఈరోజు అల్దే విధంగా చూసినట్లయితే పిల్లల మొదటి సమయాలు రెండవ అధ్యాయం ఇరవైయో వచనంలో దేవుడిచ్చి రెండంతలుగా దీవించబడినటువంటి అన్న అన్న దేవునికి ఇచ్చింది రెండంతలుగా ఆమె ఆశీర్వాదాలు పొందుకుంది ఈరోజు ఇచ్చేటువంటి స్త్రీలు ఎంతమంది ఒకవేళ భర్తిస్తూ ఉంటే భార్య వద్దంట అది పిల్లలని మీరు గ్రహించండి ఒక స్త్రీగా నీకున్నటువంటి బాధ్యత నీ విశిష్టత నీ గొప్పతనము నీవు తెలుసుకో ఈరోజు అదేవిధంగా మనం చూసినట్లయితే రెండవ రాజులు నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దైవభక్తి గల దైవజనుడికి ఆదిత్యం ఇచ్చి గనురాలుగా ఎంచబడినటువంటి సునేమీయురాలు ఒక దైవజనుడు వస్తూ పోతూ ఉన్నటువంటి ఆ దైవజనుడు తన ఇంటిలో ఒక గదిని కేటాయించింది ఒక రూము దైవజనుడి కొరకు ఇచ్చింది చ సకర పరిచర్యలు ఆ దైవజనుడికి చేసింది పెట్టడంలో పోషించడంలో ఆదరించడంలో గౌరవించడంలో ఆ స్త్రీ సునేమీ అనేటువంటి ఆ స్త్రీ గనురాలుగా గొప్పదానిగా కొనియాడబడింది చూశాడు ప్రిల్లార మీరు చేసినటువంటి చిన్న అతిథులకి ఇచ్చే మీరు గౌరవము అతిథులకి ఇచ్చేటువంటి మీరు ఆ యొక్క మంచి ఆదిత్యము అది ఉట్టినే పాదు ప్రియులార దేవుడు తప్పక దానిని చూస్తాడు దానికి తగినటువంటి ఫలామును మీకు దేవుడు అనుగ్రహిస్తాడు మరొక మాట మనం చూద్దాము చూడండి ప్రియులార చూద్దాము చూడండి అదేవిధంగా ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో మనం వేష్య అయినప్పటికీ విశ్వాసంతో రక్షింపబడినటువంటి రాహాబు అనేటువంటి స్త్రీ వేష్యే తన జీవితం వేష్యే వ్యభిచారమే తన జీవితం భయంకరమైనటువంటి పరిస్థితే అయినప్పటికీ కూడా లోబడ్డది విశ్వాసంతో దేవుణ్ణి అడిగింది మారు మనస్సు పొందింది ఇప్పుడు ఈ యొక్క గ్రంథములో ఆమె పేరు వ్రాయబడింది ఆమె గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మరో విధంగా చూసినట్లయితే ఆదికాండము కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో దేవుని చిత్తమునకు లోబడినటువంటి రిబ్క ప్రవ్వ ఏమిటి నా అట్లని జీ నీ యొక్క చిత్తం ఏమిటి ఎందుకు నన్ను పుట్టించావు దేని కొరకు పుట్టించావు అని నువ్వు ప్రార్థించాలి విశ్వాసం ఉంచాలి దేవుని మీద నీవు ఉంచినట్లయితే ఒక ఉన్నతమైనటువంటి ఈ కొనియాడబడేటువంటి స్త్రీలలో నీ పేరు కూడా చేర్చబడుతుంది నీ గురించి కూడా వచ్చేటువంటి తరాలు రాబోయేటువంటి తరాలు నీ గురించి కూడా ధ్యానిస్తారు మాట్లాడుకుంటారు గొప్పగా చెప్పుకుంటారు అటువంటి జీవితం నీకు కావాలి తగ్గించుకోవాలి ప్రేమించేటువంటి మనస్సు నీకు ఉండాలి కలుపుకొని కుటుంబాన్ని ఒక ఆదర్శవంతంగా నడిపించేటువంటి శక్తి యుక్తి జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి మీరు గమనించండి మీ బాధ్యతలు మీరు గుర్తిరగండి ప్రిలారా ప్రియ సహోదరుడా ఆలోచించండి విధంగా ఎస్తేరు ఎందు అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచనాలలో యూదులను కాపాడి దేవుని మహాకృప పొంది బైబిల్లో తన పేరుతో ఒక గ్రంథాన్నే కలిగి ఉన్నటువంటి రాణి మనం ఎక్కువగా మాట్లాడేటువంటి హెస్తేరు రాణి సరే ఎంత గొప్ప విషయమో ప్రత్యేకంగా దేవుడు ఒక ఒక పుస్తకాన్ని వ్రాయించాడు ఆమె పేరు మీద ఆవిడ జీవిత చరిత్ర అంతా మనం ధ్యానిస్తూ ఉంటాం ఎంత గొప్ప సంగతి ప్రియులారా అదేవిధంగా మనం చూసినట్లయితే మొదటి సమయాలు పత్రిక రే ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ తన భర్తను రక్షించుకోవడానికి సుబుద్ధి చూపించి ఆశీర్వాదం పొందినటువంటి అభిగయ్యేలు తన భర్త కొరకు పోరాడింది గెలుచుకుంది ఈరోజు భర్త కొరకు పోరాడినటువంటి స్త్రీలలో అభిగయ్యలు పేరు కూడా వ్రాయబడి ఉంది అదేవిధంగా మనం చూసినట్లయితే న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయం నాలుగు నాలుగు నుంచి పద్నాలుగు వచనాలలో మనం చూసినట్లయితే దేవుని మీద నమ్మకంతో ధైర్యంగా యుద్ధము నడిపించినటువంటి స్త్రీ దెబోరా దేవుడి మీద విశ్వాసం ఉంచింది రమ్మను శత్రువులు ఎలాంటి వారినైనా ఎదుర్కొనేటువంటి బలము యుక్తి ధైర్యము విశ్వాసము నాకు దేవుడిచ్చాడని ఆ యొక్క స్త్రీ డెబోరా ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా ప్రియులారా సామిత్రి ముప్పై ఒకటవ అధ్యాయంలో కుమారునికి దేవుని మాటలు ఉపదేశించినటువంటి లెమూయేలు తల్లి తన కుమారుడికి దేవుని మాటలు ఉపదేశించింది ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా ఆరాధించాలో దేవుని పట్ల ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో తన కుమారునికి బోధించినటువంటి తల్లి ఆ తల్లి ఆ తల్లి ఎవరండి లెమూయేలు అనేటువంటి తల్లి కుమారుడికి దేవుని మాటలు దేవుని ఉపదేశాలు దేవుని యొక్క పాటలు ప్రార్థన నేర్పించినటువంటి గొప్ప తల్లి ఈరోజు ఎంతమంది తల్లులు తన పిల్లలకు దేవుని యొక్క మాటలు చెబుతూ ఉన్నారు దేవుని ఉపదేశాలు వారికి బోధిస్తూ ఉన్నారు దేవుని ప్రార్థనలు వారికి ఎలా నేర్పిస్తూ ఉన్నారు పిల్లల మీరు ఆలోచించండి ఒకసారి ఒక స్త్రీగా ఒక తల్లిగా ఒక అక్కగా ఒక తోబుట్టువుగా ఒక పిన్నిగా ఒక పెద్దమ్మగా లేదంటే ఒక ఒక భార్యగా నీ బాధ్యత ఏమిటో దేవుడు ఆ స్త్రీకి అన్ని రకాలైనటువంటి క్యాటగిరీస్ ఇచ్చాడు పిల్లర ఒక తల్లిగా యాక్ట్ చేస్తుంది ఒక తోబుట్టువుగా ఉంటుంది ఒక భార్యగా ఉంటుంది ఒక చెల్లిగా ఉంటుంది ఒక పిన్నిగా ఒక పెద్దమ్మగా ఇన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ దేవుడు ఇచ్చాడు స్త్రీకి మరి ఆ స్త్రీ ఆ పాత్ర ఏ పాత్ర నువ్వు పోషిస్తున్నావా ఆ పాత్రకు తగినటువంటి విధంగా నువ్వు జీవిస్తున్నావా లేదా నువ్వు ఒక్కసారి ఆలోచించు మరొక విధంగా చూసినట్లయితే పిల్లల మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై నాలుగు వచనాల్లో దైవజనుడిని పోషించి కరువలో సమృద్ధిని రుచి చూపించినటువంటి సారేపతి అనేటువంటి విధవరాలు ఆ పూటకు తినేస్తే అయిపోతుంది ఇక ఇక తన కుమారుడు తను తినేసేసి ఇక ఇక అప్పటితో క్లోజ్ ముగించేయాలి తను చనిపోవాలి ఇక కానీ దైవజనుడికి ఆదరించింది పెట్టింది ఇక ఎన్నడను తన బుడ్డిలో ఉన్నటువంటి నూనె తరగలేదు తన పిండి తరిగిపోలేదు ప్రియులరా అటువంటి విధంగా ఉండాలి అయ్యో దైవజనుడు వస్తే వారిని ఉట్టినే పంపించకూడదు నువ్వు నీకు ఉన్నా లేకపోయినా నీకు కలిగినటువంటి దానిలో నుంచి నీవు విశ్వాసంతో ఇవ్వగలిగితే ప్రభు అలాంటప్పుడే మీకు పంపిస్తూ ఉంటాడు అటువంటి అప్పుడే మనకు విశ్వాస పరీక్షలు జరుగుతూ ఉంటాయి ప్రియులరా నీకు ఎంత విశ్వాసం ఉందో దేవుని మీద ఎంత నమ్మకం ఉందో నీకు దేవుడు తెలుసుకోవడానికి ఆ పరీక్ష పెడతా ఉన్నప్పుడు నువ్వు గట్టిగా ఆ చెయ్యిని ముడిచిపెట్టుకొని ఉండిపోకూడదు దాన్ని విప్పాలి నువ్వు నీ ధనాన్నో నీకున్నటువంటి వస్తువులను నీకున్నటువంటి సమయాన్నో నీకున్నటువంటి ఏవైతే ఉన్నాయో దేవుడు అనుగ్రహించాడో వాటిని ఇవ్వడానికి నువ్వు ప్రయత్నించాలి నీవు కఠినాత్మరాలుగా ఉండు పిసినారిగా నీవు ఉండకూడదు ఆ సారేపతి విరవరాలు ఇక ఆ దైవజనుడికి పెట్టింది కనుక ఈరోజు ఆమె గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం విధవరాల గురించి ఎవరు మాట్లాడతారు ఈ రోజుల్లో చెప్పండి పిల్లలు విధవరాల పేరు ఎత్తితేనే పాపము అన్న విధంగా జీ ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రభు తన జీవగ్రంథములు ఆ విధవరాల పేరు వ్రాయించాడంటే ఆమె చేసినటువంటి త్యాగము ఆమె విశ్వాసం ఆమె భక్తి కాబట్టి పిల్లలు మీరు గమనించండి ఒక స్త్రీగా నీకున్నటువంటి బాధ్యతలను నీవు గుర్తిరగాలి అదేవిధంగా మనం చూసినట్లయితే మొదటి రాజుల అధ్యాయం తొమ్మిదవ వచనంలో సందేహములు తీర్చుకొని దేవుని స్థుతించినటువంటి శ్యాబాదేశపు రాణి దేవుడు గురించి తెలియక ఎవరా దేవుడు తెలుసుకొని ఆయన గురించి ఆయన విశిష్టత ఆయన శక్తి ఆయన బలాన్ని తెలుసుకొని ఆ దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆ సేవా దేశపు రాణి అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రవక్తలుగా కూడా అనేక మంది స్త్రీల పేర్లు మనం చూస్తాం ఉంటాం నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం ఇరవైవ వచనంలో అనేటువంటి ఒక స్త్రీ ప్రవక్తగా పేర్కొనబడింది ప్రవక్తగా ఆమె జీవించింది అదేవిధంగా న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో దెబోర్ అనేటువంటి స్త్రీ గురించి మనం చూస్తాం అదేవిధంగా రెండవ రాజులు గ్రంథము రెండు ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కూడా హోల్దా అనేటువంటి వ్యక్తి గురించి మనం చూస్తాం అదేవిధంగా ఏషియా ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో ఏషియా భార్య చూస్తాం అదే నెహిమ పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చెడ్డ ప్రవక్తగా వ్రాయబడింది నోవధ్య అనేటువంటి స్త్రీ అదేవిధంగా చూసినట్టయితే సువార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరవ వచనంలో అన్న అనేటువంటి స్త్రీ కొనియాడబడింది అదేవిధంగా ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం ఇరవయ వచనంలో ఇక్కడ ఎజ్బేల్ అనేటువంటి పేరు ఉపమాన రీతిగా వాడబడినటువంటి ఒక ఉపమానం స్త్రీ గురించి తైరాలో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త అనేటువంటి స్త్రీ అంటే ఇందులో గొప్పవారు ఉన్నారు చెడు కార్యములు చేసినటువంటి వారు ఉన్నారు పిల్లర ఏ ఏది నువ్వు తీసుకుంటున్నావు ఈరోజు చెడు స్త్రీగా జీవించాలనుకున్నావా లేదా ఒక మంచి పేరు కలిగినటువంటి స్త్రీగా జీవించాలనుకుంటా ఉన్నావో అది నువ్వు గ్రహించు అదే విధంగా చూసినట్లయితే సామెతెలు పద్నాలుగవ అధ్యాయ మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును ఈరోజు జరిగేటువంటిది ప్రతి స్త్రీ ఒక మూర్ఖురాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు తన చేతులతో తన కుటుంబాన్ని తన జీవితాన్ని పాటు చేసుకుంటూ ఉన్నారు అటువంటి మూడు రాళ్ళటువంటి స్త్రీగా ఈ క్రైస్తవ స్త్రీలు జీవించడానికి వీల్లేదు ప్రియులార నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండి నీ భర్త తిరిగిపోతయినా తాగుబోతైనా పనికిరాని వాడైనా ఉద్యోగం ఉన్నా లేకపోయినా వాడు సంపాదించిన సంపాదించకపోయినా నీ జ్ఞానంతో నీ భర్తను నడిపించు నీ కుటుంబాన్ని కట్టుకో ఒక జ్ఞానవంతురాలుగా నీవు పేరు పొందుతావు ఒక జ్ఞానవంతురాలుగా నీ బంధువులలో నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు నీ భార్య నీ యొక్క అత్తమామల మధ్యలో నీ ఒక గుణవంతురాలుగా ఒక గొప్ప జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా వారిని మెచ్చుకుంటారు పొగుడుతారు పది మందితో చెప్పుకుంటారు అటువంటి స్త్రీగా నీ ఉండాలి తప్ప ఒక పనికిరాని భర్తని నీ భర్తని విడిచిపెట్టకూడదు వాడికి జీతం లేదని వాడికి ఉద్యోగం లేదని సంపాదన లేదని నీ భర్తను నీవు విసర్జించకూడదు ప్రి డ్రి సహోదరి ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఒకవేళ నీవు ఒక మూడు మూడు కురాలు వలె జ్ఞానము లేని దాని వల్లే ప్రవర్తిస్తావేమోనని నీ చేతులతో నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకొని చెడగొట్టుకుంటావేమోనని ప్రభువునితో మాట్లాడుతూ ఉన్నాడు మిగతా అన్యుల స్త్రీల వల్లే నువ్వు ప్రవర్తించకూడదు నువ్వు ప్రార్థించు ఒక పనికి మాలిన దానిని ఒక ఒక చీపురుపులను పట్టుకొని నువ్వు ప్రార్థిస్తే ప్రభు దాన్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు నీ భర్తను ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మంచి సమృద్ధి కలిగినటువంటి సంపాదన ఆశీర్వాదాలు నీ ప్రార్థనను బట్టి నీ భక్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి ప్రభువు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రీ సహోదరి నీ చేతులతో నీ కుటుంబాన్ని నీ భర్తను నీవు విడిచిపెట్టకూడదు నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకోకూడదు ఒకవేళ నువ్వు ఆ విధంగా చేసుకున్నట్లయితే నువ్వు పాపానికి దాసురాలు పనికిరాని దానివైపోతావు పనికి మారిన జీవితాన్ని నువ్వు జీవిస్తావు అనేకులు ఎదుట దోషిగా నువ్వు నిలబడతావు నువ్వు గమనించు నీ ఇంట్లో ఉన్నంతసేపే నీకు గౌరవం ఉంటుంది ఇల్లు నువ్వు దాటి రోడ్డు మీదకి వస్తే నువ్వు అగౌరవ పాలైపోతావు అనేకల నోట్లలో నువ్వు నానుతావు అనేకులు నిన్ను ద్వేషి ద్వేషిస్తారు దూషిస్తారు అవమానకరంగా మాట్లాడతారు కాబట్టి మీరు గమనించండి అది సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయం పదవ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట ఆరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది భార్యని ముత్యముతో పోల్చాడు దేవుడు ఎంత గొప్ప సంగతి అండి ఒక ముత్యము వలె ఒక కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను ఉంచాడు పుట్టించాడు నిన్ను స్త్రీ అంటే ఏదో భారాలు మోసేదో బరువులు మోసేదో పిల్లలకనేటువంటి యంత్రం కాదు ప్రియులారా ఒక ముత్యము లాంటిది ఒక ముత్యము కలిగే ముత్యము లాంటి వ్యక్తిగా దేవుడు నిన్ను కొనియాడుతూ ఉన్నాడు తన జీవ గ్రంథములో అలాగే పిల్లలు మీరు మరొక మాట చూస్తే మొదటి పేదరిక మూడవ అధ్యాయము మూడు నుంచి వచనాలలో జడలు అల్లుకొనిటయు బంగారు నగలు పెట్టుకునిటయు వస్త్రములు ధరించుకున్న వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్యు మృదువైనట్యునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషునకు లోబడి చేత తమను తాము అలంకరించది నీ స్వపురుషునికి నువ్వు లోబడాలి ఇంట్లో భర్తకు లోబడవు బయట మాటలు చెబితే నువ్వు వింటా ఉంటావు భర్తవా ఒకవేళ బయట వాళ్ళు ఏదైనా ఆలోచన చెప్తే ఆలోచన నువ్వు వింటావు తప్ప నీ భర్త మాట నువ్వు నీ భర్త ఆలోచనను నువ్వు ఆమోదించవు గమనించి నీవు ప్రియుల ప్రియ సహోదరి కాబట్టి ఈరోజు నీవు ఏ స్థితిలో జీవిస్తా ఉన్నావు ఒక స్త్రీగా దేవుడు నీకిచ్చినటువంటి ఆధిక్యత ఆనుముత్యము లాంటి దానివ నీవు ఆనుముత్యము అది బురదలో పడితే దానికి విలువ ఉండదు పాపములో పడితే దానికి విలువ ఉండదు నువ్వు ఆనుముత్యము లాంటి దానివే ఆ చాలా ఉన్నతమైనటువంటి విలువ కలిగినది లోకంలో ఆ పేరు ఆ ప్రఖ్యాత అనేది నన్ను పోగొట్టుకోవద్దు దయచేసి ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా ఈ జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయించాడో దేవుడు వాటితో పాటు నీ పేరు కూడా జత చేస్తాడు అందులో నీ పేరు కూడా రాబోయే తరాలలో నీ పేరు కూడా అనేకులు ధ్యానిస్తారు నీ గురించి చెప్పుకుంటారు పొగుడుతారు నిన్ను నిన్ను ప్రస్తావిస్తారు నీకున్న విశ్వాసాన్ని బట్టి నీవు చేసిన త్యాగమును బట్టి నీ భక్తిని బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీ కుటుంబం కొరకు నీవు చేసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి త్యాగాన్ని కొనియాడుతూ ఉంటారు దేవుడు అందుకే శిరువులో నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఎవ్వన రక్తాన్ని నీ కొరకు ప్రోక్షించాడు నిన్ను కడిగాడు పరిమితపరిచాడు ఆయన ముత్యమువలే నిన్ను కొనియాడుతూ ఉన్నాడు కాబట్టి గమనించండి దేవుడు ఆ యొక్క నీ స్త్రీగా నీకు ఇచ్చినటువంటి అలంకారాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు నీ బాధ్యత నువ్వు గుర్తెరుగు నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించు మంచి పేరు ప్రఖ్యాతులతో నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టు దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రియ పరిశుద్ధుడా ఇందు నాయన స్త్రీల యొక్క ప్రాముఖ్యత స్త్రీల యొక్క విలువ స్త్రీని నన్ను ఎందుకు పుట్టించావో మేమతో మీరు మాట్లాడారు మా మా యొక్క ప్రేక్షకులు విన్నారు ఆ యొక్క స్త్రీకు తగినటువంటి జీవితాలు వారు జీవించడానికి సహాయం చేయండి ప్రవ్వా మీరు కనికరించండి కృపచూపి మహిమ పందమని నజరయుడైన యేస్సు క్రీస్తు వారి అతి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్